విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో ప్రాంతీయ పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, కొన్ని సందర్భాల్లో జాతీయ పార్టీగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. సరే, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగానే వాడు చెలామణి చేసుకుంటున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు. ఆయన కొడుకు లోకేష్ ఏమో జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకున్నాడు. అదంతా కూడా ఒక స్టోరీ. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జాతీయ అధ్యక్షుడా, ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ అధ్యక్షుడా, ఇది పక్కన పెడదాం. ఆయనకు కొన్ని గతంలో ఆయన దేశం కోసం పనిచేస్తున్నట్టుగా చెప్పుకున్నారు. అది ఎప్పుడంటే కాంగ్రెస్ పార్టీతో జత కట్టినప్పుడు దేశ ప్రయోజనాల కోసం, ఇది అరౌండ్ 2018 ఆ ప్రాంతాల్లో. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి కనుక, అంటే బీజేపీకి వ్యతిరేకంగా. సో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఆ మాటలు అన్నప్పుడు, ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు, బీజేపీకి నిరసనగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు, అది ధర్మ పోరాట దీక్షగా మనకు కనిపించింది. అంటే ఆ బ్యానర్లు, ఆ తర్వాత దానికి సంబంధించిన ట్యాగ్ లైను, ఎజెండా ధర్మ పోరాట దీక్ష అన్నారు. అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ను తిట్టాలనుకున్నప్పుడు అది నవనిర్మాణ దీక్ష అయింది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, ఆ సమయానికి అనుకూలంగా, ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి తనకు తాను అంటే వెంటనే ప్లేట్ ఫిరాయించడంలో దిట్ట అని మనకు తెలిపోయింది. దానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. టీడీపీ బీజేపీతో ఇప్పుడు జత కడుతోంది, అంటే ఎన్డీఏలో చేరుతోంది. ఎన్డీఏలో చేరడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన మనోగతాన్ని కొంతమంది తన సహచరులకు, పార్టీ నాయకులకు తెలియజేసినట్టుగా ఒక పత్రిక కథనాన్ని రాసింది. అందులో ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఎన్డీఏలో చేరక తప్పడం లేదు, బీజేపీతో జట్టు కట్టడం తప్పడం లేదు, బీజేపీతో స్నేహం చేయక తప్పడం లేదంటూ ఆయన తన పార్టీ కార్యకర్తలకు, అంటే పార్టీ సహచరులకు చెప్పినట్టుగా కథనాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఇక చాలా విషయాలు ఉన్నాయి. గత అంటే గతంలో అమిత్ షా కారు మీద రాళ్ళేశారా, లేకపోతే ప్రధానమంత్రి మోడీకి నిరసన తెలిపారా, ఇంకోటి చేశారా, మోడీ మీద పోరాటం చేశారా అంతా పక్కన పెడితే, గడిచిన చరిత్రను మర్చిపోదాం, మనం కలిసి ముందుకు సాగుదామని అమిత్ షాకు, అంటే కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కూడా కథనాలు యెల్లో మీడియాలో వస్తున్నాయి. ప్రధానంగా మిగతా పత్రికల మాట అటు ఉంచితే, యెల్లో మీడియాలో ప్రధానంగా ఏంటంటే, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు చేరే విషయాన్ని సమర్థిస్తూ, అట్లాగే ఎన్డీఏలో చేరడం పట్ల సానుకూలమైన ఒక వాతావరణాన్ని సృష్టించడానికి యెల్లో మీడియా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇక దక్షిణాదిన ఎన్డీఏ బలోపేతానికి కూడా చంద్రబాబు నాయుడు కృషి చేసే అవకాశం ఉందని కూడా రాసిపారేస్తున్నారు. దక్షిణాదిలో నిజంగానే ఎన్డీఏ బలహీనంగా ఉంది, దాన్ని ఎవరు కాదడానికి లేదు. తమిళనాడు తీసుకుందాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, లేకపోతే తెలంగాణ, ఇటువంటి సౌత్ ఇండియాలో ఏదైతే సీట్స్ ఉన్నాయో, ఈ సీట్స్లో సహజంగానే ఎన్ బ్లాక్గా ఎక్కువ వచ్చే సీట్స్ పెద్దగా మనకెక్కడ కనిపించలేదు. బహుశా కర్ణాటకలో ఈ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఒక 20 పైగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొన్ని అంచనాలు వస్తున్నాయి. బట్ ఫైనల్గా ఎలక్షన్స్ తర్వాత కానీ ఈ సౌత్ ఇండియా స్టేట్స్ నుంచి బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అన్నది తెలియవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటు లేని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. ఎన్డీఏలో ఒక పార్ట్నర్గా ఉన్నారు, ఆ పార్టీ జనసేన పార్టీ ఉంది. సో రిమైనింగ్ మీరు తెలంగాణలో ఆ పార్టీ ఉంది, కానీ ఆ పార్టీకి సంబంధించిన మిత్రపక్షం ఏది లేదు, అంటే ఎన్డీఏ భాగస్వామి తెలంగాణలో లేదు. ఇక నెక్స్ట్ అటు మన కర్ణాటకలో
కూడా మిత్రపక్షం ఏది మనకు కనిపించదు. తమిళనాడులో రోల్డ్ అవుట్, కేరళలో రోల్డ్ అవుట్. సో ఈ సౌత్ ఇండియా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరగానే, బీజేపీతో పొత్తు పెట్టుకోగానే, ఇక మొత్తం సౌత్ ఇండియాలో బీజేపీ మెరుపులు మెరిపిస్తుంది, లేకుంటే దక్షిణాదిన ఎన్డీఏ బలపడ్డానికి ఇది పునాదులు వేసినట్లు అవుతుందని కూడా కథనాలు వండి మార్చడం అనేది చాలా ఆశ్చర్యంగా మనకు కనిపించే వార్తలు. అలాగే గతంలో దేశం గురించి చెప్పాను కదా, దేశం అంటే కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసినప్పుడు దేశం గురించి అని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్తో కలిసి కొనసాగినప్పుడు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని కొనసాగించినప్పుడు దేశాన్ని మొత్తాన్ని ఏకం చేసి పారేసి మోడీని దించాలని కూడా ఆయన నినాదాలు ఇచ్చారు. అంటే ఆయన అటువంటి నినాదం ఇచ్చారు, అటువంటి పోరాటాన్ని కూడా నడిపించారు. సరే, ఆ పోరాటం విఫలమైంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చతికిలబడిపోయింది ఆ పార్టీ. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మోడీ అవసరం వచ్చింది, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా సహకారం అవసరమని ఆయన భావించారు. వాళ్ళ సహకారం లేకపోతే అసలు ఇంకా ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా ఒక కంక్లూజన్కు ఆయన వచ్చారు. కనుకనే ఢిల్లీలో ఈ లాబింగ్ అంతా చేస్తున్నారు ఆయన, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. గతంలో చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలు బీజేపీకి సహకరించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళంతా దేశద్రోహులు అని కూడా ఆయన ముద్రేసి పారేశాడు, అంటే అటువంటి ఆరోపణ చేశాడు. సో ఆ మాటల్ని తాను వెనక్కి తీసుకుంటున్నారా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏవైతే ఆరోపణలు చేశారో, ఏవైతే విమర్శలు చేశారో, వాటన్నిటినీ తాము పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయాల్లో ఈ ఘర్షణలు, విడిపోవడాలు, మళ్ళీ కలుసుకోవడాలు, పాత మిత్రులు మళ్ళీ కలుసుకునే సందర్భాలు ఇవి ఉంటాయనైనా సరే బీజేపీ సమర్థించుకోవాలి. మొత్తంగా ఏంటంటే మనకేమర్థమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఇప్పుడు నేను బీజేపీతో కలుస్తున్నానని చెబుతూ అభివృద్ధి తన ఏకైక ఎజెండా, ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని నిర్మూలించడం తన ఎజెండా. సో ఈ అభివృద్ధి ఎజెండాకు, మోడీ నమూనాకు పెద్దగా తేడా కూడా ఏమీ లేదు అని తన సహచరులతో ఆయన షేర్ చేసుకున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఏమిటి అంటే, తాను అంటే నరేంద్ర మోడీతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో కలిసి 2014లో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళినప్పుడు, అప్పుడు ఒక వైఖరిని ఆయన ఆ వైఖరితో వెళ్ళాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2019లో సిచ్యువేషన్ మారింది. అప్పటికి బీజేపీని శత్రువుగా, అప్పటికే శత్రువుగా ఆయన ట్రీట్ చేసి ఆ రకంగా ఎన్నికలకు వెళ్ళాడు. ఎన్నికలకు వెళ్ళి బొక్క బోర్లా పడిపోయారు. ఒక 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితమయ్యారు, 3 లోక్సభ స్థానాలకు పరిమితమయ్యారు. సో ఇప్పుడు మోడీని కలిసిన, అంటే బీజేపీతో మళ్ళీ తమ స్నేహబంధాన్ని పునరుద్ధరణ చేసుకోవడం వెనుక అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మించాల్సి ఉంది, పోలవరంను పూర్తి చేయవలసి ఉంది. సో ఇవన్నీ జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం, కనుక నేను కేంద్రంలోని బీజేపీతో వెళ్తున్నానని చంద్రబాబు నాయుడు గారు తనకు తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.